అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మాట్లాడే నాగలి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ అనువాద కథ, ఇతివృత్తం, జంతు ప్రేమ, కవి పొన్కున్నం వర్కై, అనువాదం ఎస్ వేణుగోపాలరావు. ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని, మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కై రాసిన కథను తెలుగులోకి ఎస్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు. పొన్కున్నం వర్కై జీవితకాలం 1910 నుండి 2004. పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. వర్కై బాల్యం పొన్కున్నం అనే గ్రామంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుమల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయమయ్యాడు. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలలోని ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది. ప్రస్తుత పాఠ్యభాగం ఓసెఫ్ కన్నన్ అనే ఎద్దుకు సంబంధించిన కథ. రైతులు ఓసెఫ్ను ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. ఎద్దు పేరు కన్నన్. బూడిద రంగులో బలంగా, పొట్టిగా, లావాటి వంపు తిరిగిన కొమ్ములతో ఉంటుంది కన్నన్. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటికి ఉబికిన కళ్ళు, అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. దున్నేటప్పుడైనా మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నన్ తప్పనిసరిగా పసికట్టేది. అక్కడ ఉన్న ఎద్దులన్నిటికీ కన్నన్ నాయకత్వం వహించేది. కన్నన్కు మేత వేసిన తర్వాతనే ఓసెఫ్ తన ఆకలి తీర్చుకునేవాడు. దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని ఓసెఫ్ నమ్మకం. తుండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు. సన్నగా కీళ్ళ నొప్పి వచ్చి ఓసెఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు. ఓసెఫ్ ఎద్దులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు కనుక కన్నన్ను, దాని జత ఎద్దును తీసుకుపోమ్మని ఓసెఫ్ చెప్పాడు. మిగతా ఎద్దులతో పాటు ఈ రెండూ కూడా పొలంలో ప్రవేశించాయి. ఆ మడి ఒకసారి దున్నడం అయిపోయింది. రెండో దుక్కి మొదలుపెట్టాక వచన్కు పాట ఎత్తుకోవాలనిపించింది. కన్నన్ వెనుక నుంచి వచన్ ఆలాపన ప్రారంభించాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీతరహితుడైన ఆ మనిషి ఎందుకు పాడాలనుకున్నాడు? పాడాలనిపించింది, పాడాడు, అంతే. ఆ దారుణమైన సంగీతం మొదలు కాగానే కన్నన్కు అసంతృప్తి కలిగింది. తల వేగంగా అటు ఇటు ఊపి తన నిరసన ప్రకటించింది. పచ్చన్కు ఇదేమీ ఎక్కలేదు.
తాను బాగా పాడుతున్నానని అనుకుంటున్నాడు. తమ పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించకపోవటం సంగీతంలో సహజమైనదే. కాసేపటికి కన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగానే ప్రకటించింది. ఓసెఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది. ఓసెఫ్కు పెళ్ళిడు దాటుతున్న ఒక ముద్దల కూతురుంది. పెళ్ళికొడుకు కుటుంబం పైసాకు రికానా లేనిదే అయినా 3,000 రూపాయల కట్నం అడగడంతో ఓసెఫ్కు గత్యంతరం లేకపోయింది. పొలాన్ని 1,500 రూపాయలకు తాకట్టు పెట్టేశాడు. కట్నానికి అది సరిపోయింది. పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. అందుకని ఎద్దులంటే ఎంత ప్రేమ ఉన్నా వాటిని అమ్మేయక తప్పలేదు. తన జీవిత సాధనము మోక్ష సాధనము అయిన భూమిని పరిరక్షించమని అతను వర్ణదేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవతను ప్రార్థించాడు. ఓసెఫ్ కన్నన్ల కన్నా ఒకరికొకరు దగ్గరైన వాళ్ళు మరెవరూ ఉండరు. క్రైస్తవులకు ఈస్టర్ పండుగ ముఖ్యమైనది. ఓసెఫ్ భార్య పేరు మరియా, ఓసెఫ్ కూతురు పేరు కత్రి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.